సి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్ పేట్, హైదరాబాద్. సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈరోజు లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎవరైనా ఎప్పుడైనా మనకి బాగున్నంతసేపు మన తోడుండి, మనకి బాగాలేనప్పుడు, మన దగ్గర పైసలు లేనప్పుడు, లేకపోతే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇలాంటి సమయంలో మనతోని లేకపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనోళ్ళ బయటోళ్ళ, అసలు ఎవరు, అసలు మనం ఎవరం. పిల్లలు కాలేదని వాళ్ళ అత్త చెప్తే తీరా, అదే పని చెప్పడం. ఇప్పుడు ఈ అమ్మాయి కన్సీవ్ అవడానికి ముందు మీకు నాటు మందు పెట్టారు కదా? పిల్లలు కావాలని వాళ్ళ ఆడుపడుచుకు తినిపిస్తున్నారమ్మా, నేను కూడా అదే తింటున్నా. కోమాలు ఉండేనా? ఆరు నెలలు కోమాలు ఉంది. మేమే చేపిస్తున్నాం మేడం, ఖర్చు అంతా మేడం, డొనేషన్ తీసుకున్నాం మేము. మేము రోడ్డు పైనకి రావాలన్నా అడుక్కో తినాలన్నా అంటాడంట. అబ్బాయి ఏమంటున్నాడు ఫైనల్గా అమ్మాయిని, మీకు కావాలంటే తీసుకోండి, నేను డైవర్స్ ఇయ్యాను. నేను డైవర్స్ దాన్ని ఇవ్వాలి అని అంటే భరణం ఇవ్వాలి కదా. నమ్మకం ఇస్తున్నారు కదా డాక్టర్లు కూడా మంచిగా అవుతుంది అని చెప్పేసి, దగ్గర పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మేము వాళ్ళ మాదిరి ఎంప్లాయిస్ కాదండి, మేము కూలి చేసి బతికే వాళ్ళం అండి. చెప్పు తీసుకుని కొడతాను. ఏ ఒక్క రైట్స్ తో ఒక వయసుకు వచ్చిన బిడ్డని మర్దలు సమానమైందని నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని ఇంటిస్తున్నాడంటే ఏంటి అర్థం దానికి? ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ లో మీకు రికార్డ్ చూపిస్తే ఎవ్రీ 10 ఇయర్స్ కి వ్యవస్థలో ఒక మార్పు వస్తుంటుంది. జనరల్ గా బంధాలు అనుబంధాలు ఈ ఆప్యాయతల కంటే ఎక్కువ మనిషి ఇండివిజువాలిటీ అయిపోయి చట్టం మీద ఎక్కువ ఆధారపడి పడడం జరిగింది. రేపు ఆ అమ్మాయి ప్రాణానికి ఏమి ఆపదున్నా కూడా దే పీపుల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అనేది లీగల్ గా మెన్షన్ చేయించి బిడ్డను చూసుకోమనండి, ఇద్దరు బాధ్యత తీసుకుంటారు. మీరు లక్ష్యాలు చెప్పండి, తల్లి చేసే సేవ అత్త చేయదు. పాతవి తవ్వుకుంటే వచ్చేది ఏమీ లేదు, నష్టం తప్పితే వచ్చేది రూపాయి కూడా ఉండదు. జీవితం చాలా అందమైంది. ఆ అందమైన జీవితంలో ఒక తల్లి, తండ్రి, పిల్లలు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కష్టమైనా నష్టమైనా సుఖమైనా బాధ అయినా ఏదైనా ఈ నలుగురు మధ్యలో ఎప్పుడైతే అందరూ ఈక్వల్గా షేర్ చేసుకుంటారో అప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా మనకి బాగున్నంతసేపు మన తోడుండి, మనకి బాగాలేనప్పుడు, మన దగ్గర పైసలు లేనప్పుడు, లేకపోతే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇలాంటి సమయంలో మనతోని లేకపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనోళ్ళ బయటోళ్ళ, అసలు ఎవరు, అసలు మనం ఎవరం అన్న విషయం అప్పటి వరకు ఎవరికీ అర్థం కాదు. అలాంటి ఎన్నో జీవితాలు చాలా సతమతమైపోతున్న రోజులు ఇవి. అలాంటి ఒక కేసు ఈరోజు మన లైఫ్ జర్నీలోకి వచ్చింది. వాళ్ళే మన దగ్గర ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడదాం. అసలు వాళ్ళకు వచ్చిన కష్టం ఏంది, మనమేం చేయగలుగుతాం, తప్పకుండా వీళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతోనే మేము మొదలు పెట్టబోతున్నాం. కానీ ఇద్దరి సమక్షంలో ఇది జరగబోతుంది. మీ అందరికీ తెలుసు సీనియర్ మోస్ట్ అడ్వకేట్, ఆయనే పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. అండ్ మీ అందరికీ తెలుసు మనందరి కోసం తన గొంతుని వినిపిస్తూ, లేదు నేనున్నా నేను మాట్లాడతా అంటూ మన ప్రోగ్రామ్కి తనంతటా తానే కదిలొచ్చింది బాపు బొమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. సో ఈరోజు వచ్చిన గెస్ట్లతో మాట్లాడదాం అమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఏంది ప్రాబ్లం, ఏంది పాపకి? పిల్లలు కాలేదని వాళ్ళ అత్త చెప్తే తీరా, అదే పని చెప్పడం. ఇంకా అది నాటి మందు ఇచ్చారంట, చెట్ల మందు ఏమో తినిపించుకొని మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత నేనేం చేసినా అంటే, ఇక్కడ పోయి చూసి రాపమ్మా, నీకు పిల్లలు లేరు, మీ ఇంట్లోనే లేట్గా ఉన్నాయి కదా, నీకు లేట్కునే అయితే వెళ్ళమ్మా అని చెప్తే ఇక్కడ పోయి చూపించడానికి వెళ్ళారు డాక్టర్. నిదానంగా ఉన్నారు పిల్లలు, మందు రాసి ఇచ్చారు, ఇది తీసుకుపోయి వాడి మళ్ళీ 2 నెలలకు రామా అని. ఈమె పోయిన పైన ఇంకా రాలేదు. 30 కిలోలు అయ్యి వచ్చింది అమ్మమ్మ, 30 కిలోలు అయ్యి వచ్చింది. వచ్చిన 30 కిలోలు వాళ్ళు డాక్టర్ వాళ్ళు అడిస్తే ఆ మందు అప్పుడు తీసుకుపోయి మొగుడు పారేస్తున్నాడు, ఈయన భర్త తీసుకుపోయి పారేసి వదిలే అన్నీ తినొచ్చు చూద్దాంలే అని చెప్పారు. అని పోయిన తర్వాత మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఎక్కినా ఏమో తెలియదమ్మా మాకు, మళ్ళీ గర్భాశయం మళ్ళీ ఇంత అవుతుంది నాకు ఇట్లా అవుతుంది అన్నీ తీసుకుపోతే వాళ్ళు కడుపు అంతా కడిగినారు.
కడిగిన తర్వాత ఏమై నొప్పి నొస్తుంది, బీడింగ్ అయినా ఎక్కువ బీడింగ్ అయినా ఫస్ట్ ఎన్నో నెలలప్పుడు ఏం లేదు. కన్సూ అయింది తను కాదు, ముందుగా పోయిన తర్వాత ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే డాక్టర్ దగ్గర పోతే ఇంకా ఏమంత గడ్డ ఉంది అమ్మ క్లీన్ చేశారు. చేసిన తర్వాత 4 సంవత్సరం వచ్చింది ఈమె దీనామీడ నొస్తుంది అంటే నొచ్చడం అంటే ఇట్లా వచ్చడం ఇష్టపెట్టాను 1.5 సంవత్సరం నుంచి ఉంది అని డాక్టర్లే చెప్పారు. డాక్టర్లు కూడా నాకు అదే మాట అడిగినారు, లేదమ్మా మా ఇంట్లో లేదు సార్ ఇంట్లో అని. వాళ్ళు ఆపరేషన్ చేసినారు, వీళ్ళేమో తలకి ఆపరేషన్ చేసినారు. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా, ఎమర్జెన్సీలో అక్కడ కంట్రోల్ కాక తీసుకొచ్చినారు. నా కొడుకు పెద్ద కొడుకు చెప్తే ఇట్లా ఉంది, వాళ్ళు గ్యారంటీ ఇస్తలేరు హాస్పిటల్లో అంటే సరే హైదరాబాద్కి తీసుకున్నారా బావా అని చెప్తే రాత్రి రాత్రి తీసుకొచ్చినారు. సరే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాము, వాళ్ళు 2% ఉంది, లోపల కుట్లన్నా వేద్దామంటే కూడా అవకాశం లేదు. పిల్లలు వెయిట్ ఎక్కువ అయిపోయినారు, ఆడపిల్ల మగపిల్ల మ్యాక్సిమం కష్టము, పెద్ద ప్రాణానికి కష్టం అని చెప్పి స్కానింగ్ చూసి చెప్పారా మీకు మేల్ అండ్ ఫీమేల్ అని. ఇప్పుడు ఈ అమ్మాయి కన్సీవ్ అవడానికి ముందు మీకు నాటు మందు పెట్టారు కదా, అది మీకు తెలుసా, ఎవరు చెప్పి తెలిసింది మీకు? వీళ్ళు డాక్టర్లు చెప్పినారు. ఈ పాప చెప్పలేదా నాకు ఇట్లా ఏదో మంది ఇచ్చారు? పత్యం ఉంటే ఎందుకు పత్యం ఉన్నామా అన్నా, మజ్జిగ అన్నాము, పెరుగు అన్నాము. ఎందుకమ్మంటే పిల్లలు కావాలని వాళ్ళ ఆడుపడుచుకు తినిపిస్తున్నారమ్మా, నేను కూడా అదే తింటున్నా అని. కలిసిపోయినారమ్మా, కలిసిపోయినదా మళ్ళీ నాటి మంది ఇచ్చింది, 30 కిలోలకు వచ్చింది ఆమె. వచ్చినదా మళ్ళీ పోయి చూపించుకొని వద్దామంటే మళ్ళీ పోయి చూపిస్తాం, ఆమెనే అడిచింది. ఏమమ్మా నేను చెప్పింది ఏమి, మీరు చేసింది ఏమి, నువ్వు చదువుకున్నదాన్ని కదా, నీ సైన్స్ సబ్జెక్ట్ కదా, నువ్వు ఎందుకు వాడుతున్నావు ఇట్లా అని. 30 కిలోలకు వచ్చింది. తరగతి వాళ్ళకి చెప్పేది తను? క్లాస్ 6, 10 వరకు. బీఎడ్ తర్వాత తీసుకొచ్చి మందు పారేసినారు, మా ఇంట్లోనే ఉండే 10 రోజులు. మళ్ళీ ఇద్దరు కలిసిపోయినారు. పోయిన తర్వాత డిసెంబర్లో వేయించుకున్నారు, మా పోయిన డిసెంబర్లో వేయించుకున్నారు. నేను కడుపంతా కడిపి చేసినారు కదమ్మా క్లీన్, ఇప్పుడే వద్దులే అన్న. అంటే కాదమ్మా నాకు ఇంట్లో బాగలేదు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, పిల్లలు కాలేదు, 4 సంవత్సరం అయింది, అది ఇది అని నాకు అదే ఉంది అని చెప్పేది. ఉండలేమా, దేవుడు ఉండాలి, లేకుండా చక్కగా ఇంటికి రామా, చూపిస్తున్నాం ఎక్కడైనా కానీ, మీకు అవుతారని చెప్పారు కదమ్మా అని నేను అదే చెప్పినా. వాళ్ళు ఏమో బేబీ అవి అని టెస్ట్, బేబీ టెస్ట్లు అని వేయించినారు. టెస్ట్ బేబీ చేసిన తర్వాత 4 నెలలు బాగానే ఉంది. నాకు సీమంతం చేయాలి మమ్మీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు అని. సరే అమ్మా చేస్తా, ఎందుకు చేయం, ఇద్దరు పిల్లలు అంటే లైఫే అయిపోయింది అమ్మా నీది, ఏం పర్వాలేదు చేస్తాలేమా అని. అంటే అప్పుడే ఆమె 28కి తగులుతుంది అమ్మా, 5 నెలలు 28కి వస్తుంది. చెప్పు సుభాని. అది గుర్తు చేయమన్నా, చేస్తూనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారా? అవి మాటలు అర్థం కావు. 4 ఇంత కోసుకుపోయింది పర్వాలేదు, కొరుక్కుందా కోమాలో పోయినప్పుడు, అప్పుడు 4 వాళ్ళు చూసుకోలేదు హాస్పిటల్. కోమాలు ఉండేనా? 6 నెలలు కోమాలు ఉన్నాడు. ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత, ఆపరేషన్ తర్వాత కోమాలో ఉంది. అంటే ఇక్కడ ఆ మెడిసిన్ వల్ల లోపల వాటర్ ఫుల్ అయిందని సర్జరీ చేశారు. సర్జరీ చేశారు మేడం. టీవీ అని చెప్తున్నారు వాళ్ళు, టీవీ ఫామ్ అయింది అమ్మా, ఏమి ఇట్లా ఇచ్చుకున్నారు మీరు అని డాక్టర్లు కూడా చాలా మాటలు చెప్పినారు. హైదరాబాద్ పిల్లలకు అక్కడ ఎందుకు ఇచ్చినారు, సైన్స్ టీచర్ రెండు 2 కోట్ల ఆస్తి ఉంది, మాకు కూడా ఒకటే పిల్లవాడు, మా వంశంలో మగ పిల్లవాడు ఒకటే ఉన్నాడు, అంతా ఆడపిల్లలే, అది ఇది అని చెప్పుంటే కొంచెం దూరం నుంచి. మీరు అడగలేదా అత్తగారిని, నువ్వే కదా నాటు మందు తినిపించావు, ఈ బిడ్డ భవిష్యత్తు ఇట్లా పిల్లకైంది కదా, నీ పిల్లకి వేయడం మీరు ఏ మనసులో, మా పాపకి అయింది కదా, ఈ 3 పిల్లలు. పాపకు కూడా సేమ్ అదే మందు పెట్టిరట, ఆమెకు పిల్లలు పుట్టిరట? ఈమె పుట్టలేదు, ఇంకా మీరు పైనుంచి వచ్చినారా అంటే ఇదే ప్రాబ్లమ్, మీ బాడీలో అట్లా ఉన్నాయి, మీరు ఏం మనుషులు అని అన్నారు. టీవీ పెట్టుకుని నాకు చేసి ఇచ్చిన నా కొంప కుళ్ళం చేసినారు అంటున్నారు. ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూ ఉండేనా పెళ్లికి ముందు? ఏం లేదమ్మా. ఇప్పుడు పెళ్ళైన ఎన్ని రోజుల్లో జరిగిందండి? 4 సంవత్సరం తర్వాత. 4 సంవత్సరాలు ఎన్ని రోజులుగా ఈ అమ్మాయి ఇప్పుడు దూరంగా ఉంది? 1 ఇయర్ అయిపోయింది. ట్రీట్మెంట్ లో చేపిస్తున్నారు? నేమే చేపిస్తున్నాను మేడం. వాళ్ళు ఆయన చేస్తలేడా? అదే కదా వచ్చింది ఇప్పుడు. వాటికి ఖర్చు స్టార్టింగ్ లో వచ్చి ఖర్చు ఎంత?
ఖర్చు అంతా మేడం, డొనేషన్ తీసుకున్నాం మేము. అన్ని సంస్థలలో పోయి అడుక్కున్నాం. మా ఫ్యాక్టరీలో నేను డిఫెన్స్ ఎంప్లాయ్, నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి కాలేజీ ఫండ్ పిల్ల స్కూల్లో ఫండ్ ఫండ్స్ 50-60 లక్షల దాకా అయింది. సాయి లైఫ్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అక్కడ సాయి రెడ్డి ఉన్నాడు, డాక్టర్ సాయి రెడ్డి. ఆయన కొంచెం పిల్లలకు వన్ ఇయర్ నుంచి క్లోజ్ అయిపోయి మంచిగా సరే పర్సనల్గా ట్రీట్ చేసి ఆమెకు అవుట్ ఆఫ్ డేంజరు. ఈమె 6 నెలలు కోమాలో ఉన్నందుకు కాళ్ళు చేతులు కొంచెం బిగుసుకుపోయినాయి. ఇంటికి తీసుకుపోయి ఫిజియోథెరపీ ఈ ట్యాబ్లెట్లు వాడండి, 6 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, 1 సంవత్సరానికి రావచ్చు, కానీ ప్రాబ్లం ఏమీ లేదు, బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అని గ్యారంటీ, లైఫ్ గ్యారంటీ ఇచ్చి పంపించినాడు. ఛాలెంజ్ చేసి ఆయన అమెరికాకి వెళ్ళిపోయినాడు. ఇంకా మేము లాస్ట్గా 8-10 లక్షలు బిల్ అయిందని చెప్పి నేను అప్పుడే ఏం చేశాను, మామూలు కోమాలో ఉన్నప్పుడు వచ్చేవాడు, 10 రోజులు ఉండేవాడు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి తీసుకొని వచ్చేవాడు. మళ్ళీ మహిళా మండలిలో నేను కంప్లైంట్ ఇచ్చాను, ఏం 2 లక్షలే తెచ్చినావు, 2 లక్షలు ఖర్చు పెట్టాడు స్టార్టింగ్లో. తర్వాత వాళ్ళ చిన్నాయనకి అడిగితే ఇంకొక 5 లక్షలు ఇప్పిస్తాను తీసుకోమని చెప్పు అని చెప్పి ఇప్పి నేను గ్యారంటీ ఇస్తాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయన కట్టకపోతే నేను కడతాను, లేకుంటే తను కట్టుకుంటాడు, ఎట్లయినా అవుతుందిలే అని ఇద్దరికి కలిపాను. తండ్రి కొడుకులకు కడిపితే సరే నేను ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే అంటాడంట, ఆమె బతుకుతుందో చస్తుందో రోడ్డు పైనకి రావాలన్నా నేను 5 లక్షలు తీసుకొని మేము రోడ్డు పైనకి రావాలన్నా అడుక్కో తినాలన్నా అంటాడంట. ఇక్కడ ఇంతవరకు రాలేదమ్మా వాళ్ళు, ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు. కంప్లైంట్ ఇస్తే మహిళా మండలి మన ఇక్కడ క్యాంప్ గ్రౌండ్ దగ్గర కంప్లైంట్ ఇస్తే అప్పుడు 10 మందికి తీసుకొని అట్లనే అక్క బావ వాళ్ళ చెల్లెలు బావ అమ్మ నాన్న అమ్మ వచ్చింది, వచ్చి మా పిల్ల కోడలికి చూసుకొని పోతామని దూరం నుంచే చూసుకొని పోయింది. మరి ఆమె వచ్చినప్పుడన్నా మీరు అడగలేదా ఇట్లా ఎందుకు? ఇంకా ఆమె నాకే చెప్తుంది, అమ్మ మా దగ్గర టీవీ లేదు ఏం లేదు, టీవీ ఆమె చేసి ఇచ్చినావు నాకు పెళ్ళి అని ఆమెనే నాకు మా మీదే నింద వేస్తుంది. ఇంకా ఏం మాట్లాడతారు చెప్పు. మా దగ్గర లేవు, చేతనైతే బతికించండి, లేకుంటే మా చేత కాదని వెళ్ళిపోయినారు. రెండే రెండు మాట. ఎంతమంది పిల్లలు మీకు? 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు మేడం. ఫస్ట్ ఆమె అందరికన్నా పెద్ద. మరి అలా పెద్దల సమక్షంలో ఏమన్నా తీసుకువెళ్ళి మాట్లాడారా? అసలు ఏంటి అమ్మాయి పరిస్థితి ఏంటి? మాట్లాడడానికి మేడం ఆ ఛాన్స్ మాకు దొరకలేదు. వాడు 2 డైలాగులు కొడుతున్నాడు నా చిన్న బిడ్డతో, ఏమైనా 20 లక్షలు అంటున్నాడు అంటే అవుబావ అవుతుందిలే అంటే ఇప్పటికీ 2 లక్షలు పెట్టాను, ఇంకేం పెడతాను నేను అని ఒక మాట మాట్లాడాడు. అంటే ఇంత ఎక్స్పెండిచర్ అవుతుందని మేము కూడా అనుకోలేదు కదా మేడం. ఇంత ప్రాబ్లం వస్తుందంటే మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే పంపిస్తుంటేమి, నా పిల్లలే ఇక్కడికి స్టూడియోకి పోదాం రా అంటే బయట పడుతుంది పరుగు అంటారు మేడం. కేసు పెట్టినావు కదా మహిళా మండలి దాకా పోయినావు కదా, మహిళా మండలి నుంచి పోలీస్ స్టేషన్ పోయినావు కదా. కోర్టులో పెట్టారా? కోర్టులో కాదు, మహిళా మండలి సంప్రదిస్తే 3 నోటీసులకు సార్, ఒకసారి 10 మందికి తీసుకొచ్చాడు, ఒకసారి 4 వచ్చారు, అప్పుడు వచ్చి చూసుకొని పోయినారు, ఒకసారి ఆరోగ్యం బాగాలేదన్నారు, లాస్ట్గా మేడం తిట్టింది సుమిత్రను ఎవరో ఉండే మేడం. ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు, ఫైనల్గా అమ్మాయిని తీసుకెళ్తా అంటున్నాడా లేకపోతే డైవర్స్ ఇస్తా అంటున్నాడా? డైవర్స్ మీకు కావాలంటే తీసుకోండి, నేను డైవర్స్ ఇయ్యాను, నా భార్యకు మళ్ళీ తీసుకొని పోతాను నేను. మీరు బాగా చేసి ఇవ్వాలి అని అంటే భరణం ఇవ్వాలి కదండి, లీగల్గా అమ్మాయికి ఏమి ఇవ్వాలి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆయనకి ఏమైనా చూసే ఉద్దేశం ఉందా లేదా? లేదు, లేదు అది కూడా చెప్తున్నాను. మర్దల్కి ఫోన్ చేసి చెప్తాడంట, మా వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోమంటున్నారు, ఫజియా నా బిడ్డ పేరు, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడంట. బామర్ది లేడా, అత్తమామ లేడా, ఏం సార్? ఇప్పుడు కోమాలో ఉన్నప్పుడు కానీ బయటికి ఇప్పుడు వచ్చినాక తన భర్త ఎదురుస్తే గుర్తుపట్టగలదా? అది ఏమో తెలియదమ్మా నాకు. ఇంతవరకు కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత భర్త రాలేదు, మెమొరీ అంతా ఉంది మేడం, ఏమో చెప్తాది కానీ మనకు అర్థం కాదు. సుబానా, 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 మీ ఆయన పేరేంది? బోల్ బెటే హస్బెండ్ నామ్ క్యా? మీ అమ్మ ఎక్కడ? సుబానా, ఈరోజు తల్లిదండ్రులు ఏంటంటే ఒక 50-60 లక్షల దాకా మాకు ఖర్చు అయింది, మరి ఇప్పుడు పిల్లని చూసుకోనికి రావాలి, అంతో ఇంతో బాధ్యత ఆయనకు కూడా ఉండాలి. ఆయన ఏమంటాడంట అంటే మొత్తం మంచిగా చేసి ఉండి పట్టకపోతే పిల్లమ్మని
లేదంటే లేదు. విడాకులు అయితే ఇవ్వను ఇప్పుడే. ఆయనకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదు, ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు విడాకులు ఇస్తే భరణం గిరణం అన్నీ ఇవ్వాల్సి వస్తుంది రిటర్న్. సో ఈ ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అసలు నిజంగా ఒకవేళ అంటే తల్లిదండ్రులను పక్కకు పెడితే ఒక భార్య భర్త మధ్య ఉన్న సంబంధానికి భార్యకి కానీ భర్తకి కానీ ఏమన్నా అయినప్పుడు ఇంకో పార్ట్నర్ నేను ఉండను నాకు వద్దు నేను చూడను అని చెప్పి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది డెఫినెట్లీ రాంగ్. అది దాన్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము. మనకు భార్య భర్తల బంధం కానీ ఏ బంధమైనా కానీ ఒక మానసికమైన అటాచ్మెంట్ ఉంటుంది కదా, నా కోసం ఒకళ్ళు ఉన్నారు అనేది 70% క్యూర్ చేసేస్తుంది. 70%. సో దాంట్లోకి డబ్బు అని లేకపోతే సొసైటీ అని ఇంకోటి అన్ని మిక్స్ చేసేయటం వల్ల ఆ రిలేషన్షిప్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. ఇటువంటి కేసు అయితే నేను ఎప్పుడు చూడలేదు నిజంగా. ఒక ఎంఎస్సి బీఈడీ చదివిన ఒక వ్యక్తి, ఒక యువతి, ఒక 6 సంవత్సరాల పాటు వర్క్ చేసిన తర్వాత, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న తప్పు వల్ల మొత్తం ఆమె జీవితం ఇవాళ నాశనం అయిపోయింది. ఎవ్రీ 10 ఇయర్స్కి వ్యవస్థలో ఒక మార్పు వస్తుంటుంది జనరల్గా. సో ఎప్పుడైతే మనం ఇప్పుడున్న సొసైటీ ఏంది అంటే ఈ బంధాలు అనుబంధాలు ఈ ఆప్యాయతల కంటే ఎక్కువ మనిషి ఇండివిజువాలిటీ అయిపోయి చట్టం మీద ఎక్కువ ఆధారపడడం జరిగింది. మనం జనరల్గా పంచభూతాలు అని చెప్తాం. మనం పంచభూతాలతో పాటు ఇప్పుడు మనకి ఆరోభూతం అనేది లా కూడా కంపల్సరీ. లా లేకుండా బతకలేదు ఇప్పుడున్న సొసైటీలో. ప్రతి పనికి లా మీద ఆధారపడుతుంది. ఇప్పుడు లాకి సంబంధించి మనం ఇప్పుడు మనం ఏవైతే ఎడ్యుకేషన్ చేస్తున్నామో దాన్ని చాలామంది కమర్షియలైజ్ అనుకుంటున్నారు. ఒక్కసారి జనరల్గా మనం మోరల్కి వస్తే ఏంటంటే ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మోరల్గా మన పురాణాత కాలంలో కూడా ఒక్కసారి మ్యారేజ్ అయ్యి ఆడపిల్లని అక్కడికి పంపిస్తే ఆ ఇంటి పిల్లనే, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు ఇంకా. ఇప్పుడు ఇంత జరిగినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తే ఒకవేళ న్యాయం జరగకుండా ఉండదు. కోర్టు ద్వారా వస్తే చచ్చినట్టు ఈ అమ్మాయిని చూసుకోవాల్సిందే. లైఫ్ జర్నీ స్పాన్సర్డ్ బై 6JVR. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, హుసేన్ పాషా గారా? ఎవరు చెప్పండి మీరు? నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఏమి? యాక్చువల్గా మీ వైఫ్ కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా? అవును. సో డాక్టర్లు కూడా రీసెంట్ గా చూసి ఆమె కొంచెం మంచి తిండి పెట్టి ఫిజియోథెరపీ చేయించి కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఆమె మంచిగా అవుతుందనే నమ్మకం కూడా ఇచ్చిర్రట. మీరు మాత్రం అసలు ఆమెను పట్టించుకుంటలేరు, చూస్తలేరట. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు పట్టించుకోకపోవడము చూడకపోవడం అనేది కరెక్టా అండి? కరెక్ట్ అంటే అండి, వాళ్ళు రావాకు మీరు వస్తుంటే మా అమ్మాయికి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు, మీరు రావక్కడ నేను చెప్పారండి వాళ్ళు. నా పెన్లాం నేను చూసుకుంటా వదిలేయండి అని తీసుకొని పోయే హక్కు మీకు ఉంది. ఒకవేళ మీరు అట్లా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయినా కూడా తిరిగి అడిగే హక్కు తల్లిదండ్రిగా వాళ్ళకి లేదు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత. అది చేసి వాళ్ళు మమ్మల్ని చూడొద్దన్నారు, ఆమె ఆరోగ్యం పాడైతుంది, ఇదన్నీ బహానా కదా ఇదంతా. పాపం ఆ పిల్ల ఎంత బాగుందండి, మీరు పెళ్లి చేసుకున్న టైం ఫోటో చూసిన నేను. మంచి చదువుకున్న పిల్ల, ఎలక్ట్రీషియన్ అయ్యి ఉండి మీరు ఆ పిల్ల మంచి చదువుకొని టీచర్ ఉద్యోగం చేస్తున్న పిల్లకి ఈ రోజు ఆరోగ్యం పాడైతే మీరు అట్లా ఇడ్చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు అసలు మేము కూడా సుమారు ఖర్చు పెట్టినామండి. ఖర్చు పెట్టి కూడా ఎంత ఖర్చు పెట్టారు మీరు? మా విద్యకి దగ్గర 10 లక్షల దాకా అయిపోయిందండి. 10 లక్షలు కాదబ్బా, ఇప్పుడు వాళ్ళ నాన్న ఒక 50 లక్షల దాకా ఖర్చు పెట్టిండు అని ప్రూఫ్లతో సహా మాకు చూపిస్తున్నాడు. 50 లక్షల దాకా ఆయన పెట్టుకున్నాడు కదా. సరే ఇప్పుడన్నా సరే మామ, నువ్వు ఇక్కడ దాకా నువ్వు చూసుకున్నావు కదా, మరి నేను చూసుకుంటా నా పిల్లల్ని నువ్వు ఇప్పుడు దాకా కాపాడినావు, ఇప్పటి నుంచి నేను కాపాడుకుంటా నమ్మకం ఇస్తున్నారు కదా డాక్టర్లు కూడా మంచిగా అవుతుందని చెప్పేసి దగ్గర పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? 10 లక్షలు ఒక లెక్కన పిల్లల దగ్గర పెళ్లి చేసుకున్నారు కదా మీరు. మేము వాళ్ళ మాదిరి ఎంప్లాయిస్ కాదండి, మేము సార్ మీకు ఒక విషయం చెప్తా వినండి. అదే ఒకవేళ మీ తల్లికి ఏదన్నా ప్రాబ్లం వస్తే వదిలేస్తారా ఇట్లనే? లేకపోతే మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే పిల్లం అట్లా వదిలేస్తే ఊరుకుంటారా? మా అమ్మాయికి జ్వరం వస్తుంది, మీరు రాబాకండి పక్కా సరుకు అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి కూడా మాకు మెడబెట్టి దొబ్బారండి వాళ్ళు. మెడబట్టుకొని దొబ్బినరా మీరు బయటికి? మీరు చూడనీకి ఫస్ట్ తయారుగున్నారా నాకు చెప్పండి. ఒక్క ముచ్చట చెప్పండి నాకు, అవన్నీ వద్దు, వాళ్ళు ఏం చేశారు మీరు ఏం చేశారు ఇవన్నీ కాదు. భార్యని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా, మీరు చూసుకుంటారా లేదా? అదంతా వదిలేయండి, మీరు చూసుకుంటారా లేదా? బాగుంటే చూడడం కాదండి, బాగాలేనప్పుడే చూడాలి. బాగుంటే ఎవడైనా చూస్తాడు. చూసుకుంటారా ఆ పిల్లకి మంచిగా చేయించుకుంటారా అని? వాళ్ళే
వాళ్ళకి కేసులు పెట్టి, పొలిటీషియన్ వాళ్ళ కేసు పెట్టి, మహిళా మండలి కేసు పెట్టి మేము చూడము అని అంటే మీరు మమ్మల్ని మీరు కేసు పెట్టొచ్చు మమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మేము చేస్తాము చూస్తామని కూడా మహిళా మండలి వాళ్ళకు ఫోన్లు కొట్టి వాళ్ళతో మాకు రిపోర్ట్ చేయించి ఇప్పుడు అక్కడ దాకా కథ పోయింది అని అంటేనే మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు పిల్లలు అనేసే కదా. వాళ్ళు కూడా అక్కడ దాకా పోయింది. మేము నెగ్లెక్ట్ చేయడం లేదు మేడం, మేము నెగ్లెక్ట్ చేయడం మంచి చూసుకున్నాం. మా బిడ్డను ఏ విధంగా చూసుకుంటున్నాం, ఏ విధంగా చూసుకున్నాం అమ్మాయిని మేము. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వినండి, మీకు ఇంకో విషయం చెప్తా వినండి. అందరు బాడీ ఒక రకం కాదు. మీ అమ్మగారు పిల్ల కోసం అని ఆ పిల్లకి పసర మందు పోసిర్రట. మేము పోయలేదండి, మేము పోయలే. మీ మమ్మీ పోసిందట, మీ మమ్మీ ఒప్పుకుందంట అడగండి. లేదు లేదు, మీ మమ్మీ మీ చెల్లెకో ఎవరికో ఆమెకి, ఈమెకి, నీ పెళ్ళాంకి కూడా ఇద్దరికి వచ్చిందట. ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాతనే మేము కూడా మూవ్ అయింది, లేకపోతే మేము చెయ్యము ఆ పని. ఇప్పుడు నేను పొయ్యలేదు అని ఫస్ట్ అన్నావు, ఇప్పుడేమో అమ్మాయి ఒప్పుకుంటేనే మేము మూవ్ అయినాము అంటున్నావు. ఏది నిజం ఇలా? మందు పెట్టినారు, నేను అనలేదబ్బా. నాటు మంది ఏదో పిల్లల కోసం పోషిండ్రంట కదా అని అడిగిన నేను. మరి అది ఎందుకు అబద్ధం చెప్తున్నారు మీరు? ఏం భయం ఏం అబద్ధం చెప్తున్నారు మీరు? నేను అవన్నీ అనలేదు. మీరు ఏది పడితే అది అనుకోని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు ఇప్పుడు ఇప్పుడే అసలు ఏ మందు మేము పోయలేదు అని అన్నారు, ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ఒప్పుకున్నారు. అవును, ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే పోస్తామని. ఇప్పుడు చాలా చోట్ల కూడా మనుషులను దగ్గర రానిచ్చుకొని దగ్గర చూపించుకొని మందు వేస్తారు అట్లా అనుకున్నా. కేసు గీసు వాళ్ళు వద్దన్నారు, మెడల్ పట్టుకొని నూకిండ్రు, ఇవన్నీ కాదు. మీ పెన్లాంకి ఒక సపోర్ట్ అవసరం. ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకోవాల్సిన టైం వచ్చింది. చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి మీరు ఒక భర్తగా. ఆమె మీకు అన్ని విధాలుగా 4 సంవత్సరాలు సపోర్ట్ చేసిందా లేదా? చేసిందా లేదా? ఆమె బాగున్నప్పుడు 4 సంవత్సరాలు మీతో అన్ని విధాలుగా సపోర్ట్ చేసిందా లేదా? సపోర్ట్ అంటే ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి జబ్బులకే అయిపోయినాయి. అమ్మాయి జబ్బుకే అయిపోయింది. మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేసినావు? జబ్బులకు అవుతున్నాయి అని ఇప్పుడు అంటున్నావు? మాకు మాకు చెప్పా చేయకుండా మమ్మల్ని మోసం చేశారు. అమ్మాయికి టీవీ ఉంది, ఒక చెప్పండి, వాళ్ళు ఎంప్లాయీస్, మేము కూలి పని చేసుకునే వాళ్ళము. ఆ అమ్మాయిని ఇచ్చినారంటేనే మాకు డౌట్ వచ్చింది ఫస్ట్ లో. డౌట్ వచ్చి మరి ఏం చేశారు మీరు? మా అమ్మాయి, మా ఇంట్లో అందరంతే, మా అమ్మాయి, మా తమ్ముడి పిల్లలు, మా పిల్లలు అంతా అంత ఎక్కుంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని విధాలుగా చూసే కదా చేసుకుంటారు. ఒక్కసారి మీరు చూసినరా చూడలేదా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లెంబడి ఉండాలి కదా నువ్వు. అది నీ బాధ్యతనా కాదా? ఇప్పుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఇవెల్లా కథ చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా మీకు. ఒక నిమిషం ఆగబ్బా, ఒక నిమిషం ఆగు. హుస్సేన్ గారు, హుస్సేన్ గారు డ్యూటీ పోయారు, అంతపురం పోయారు. అప్పటి నుంచి చెప్పకుండా మాట్లాడుతుంది. ఇందాక నుంచి మాట్లాడుతుంది సుభాని వాళ్ళ ఆయన కాదా, నా మామ మాట్లాడుతున్నారా మీరు? మరి 10 సార్లు నేను నీ మొగుడు మొగుడు అంటుంటే, మొగుడు మొగుడు అంటే నేను మొగుడు కాదమ్మా, అమ్మాయి మామను మాట్లాడుతున్నాను అని చెప్పలేదేంటండి మీరు? ఎనీహో ఎనీహో మామ సుభాని వాళ్ళ మామగారు, నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు ఆ అమ్మాయికి టీబీ పేషెంట్ అని చెప్పని మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారని చెప్తున్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్స్ టెక్నాలజీ అంతా చాలా పెరిగిపోయిందండి. అమ్మాయి బ్లడ్ టెస్టుల్లో మీకు పెళ్ళి అయింది ఎప్పుడు, పెళ్లి చేసే టైంకి టీబీ ఉందా, తన బాడీలో 8 సంవత్సరాల నుంచి టీబీ ఉందని కూడా మనం రిపోర్ట్స్ తీసుకుందాం. నాటు మందు ఫస్ట్ పెట్టారా అంటే అసలు తెలీదు, పెట్టలేదు అని అన్నారు. ఆ అమ్మాయికి అవ్వచ్చు, పిల్లలు పుట్టచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు. కానీ పెట్టిన దానికి ఈరోజు ఆ అమ్మాయి బాధ అనుభవిస్తున్నప్పుడు ఒక మానవత దృక్పథంతో కనీసం ఆ అమ్మాయి స్థానంలో నీ కూతురు ఉంటే ఇలానే వదిలిపెట్టేస్తారా? ఒకవేళ మీరు అదే ఇచ్చుంటే ఆ అమ్మాయి ఈ రోజు టీవీ దగ్గరికి ఎందుకు వచ్చి ఉండేది? వాళ్ళు ఏమయ్యా మా అమ్మాయి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఏదన్నా మీరు సహకరించండి చేయండి అని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పారేమో ఒకసారి కనుక్కోండి. అది చెప్పకుండా ఎందుకు చెప్తారు? బాధ్యత కాదా? పొలిటీషియన్ల కేసులు వచ్చి మమ్మల్ని హాస్పిటల్ పోతే రానియకుండా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మేడం. వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా కూడా మీకు లోపల ఉన్నటువంటి బాధ అనేది సాటిస్ఫై అవడానికి సారీ కూడా చెప్పిస్తాము. మీరు వచ్చి ఇప్పుడు అమ్మాయిని చూసుకోండి, మీ బిడ్డని మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అంటున్నారో అదే విధంగా వాళ్ళు కూడా ఏందయ్యా మా అమ్మాయిని చూడండి అది ఇది చెప్పాలి కదా. చెప్పిస్తా, మా సమక్షంలోనే చెప్పిస్తా. చెప్పకుండా మహిళించి 2 సార్లు మేము బండ్లేసుకొని. అదేమ్మా, అదే అండి. మీ పేరు సుభాని గారా? పేరేంటి? హుసేన్ గారా?
అది పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి మనం వాళ్ళ దగ్గర తప్పంటే వాళ్ళని తప్పును దండిద్దాము, గతం గతహా వదిలేయండి. ఇప్పుడు మీకు ఆ పిల్ల మీద ఇంత ప్రేమ ఉంది కదా, ఆ బిడ్డను చూసుకోవాలని మీకు మనసులో తహతహలాడిపోతున్నారు కదా, రండి. ఇప్పటికైనా పోయిందే ఉంది, కనీసం ఆ అమ్మాయికి భర్త అనేటువంటిది. ఈరోజు నిజంగా ఈ సంఘటన చూస్తుంటే రేపు ఆ అమ్మాయి పొజిషన్లో నా బిడ్డ ఉంటే ఏంటి అనే ఓయే గుండెల్ని పిండేస్తుంది తెలుసా అండి. ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం వినండి. ఇదే ఆ అమ్మాయికి పిల్లలు ఎందుకు పుట్టలేదనే లోపాన్ని మీరు డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించలేదు, అది ఆ అమ్మాయి లోపమా అబ్బాయి లోపమా అని మీరు తెలుసుకోకుండానే నాటు వైద్యం తెలిసి పెట్టారో తెలియక పెట్టారో వదిలేద్దాం. ఒక్క నిమిషం నా మాట వినండి, నా మాట వినండి. ఫస్ట్ ఒక నిమిషం మేము చెప్పాలనుకున్నది మీకు చెప్పనివ్వండి. ఇంకొకటి, మీ అబ్బాయి నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలా అనేటువంటి మాట అత్తమామల్ని అడగకుండా, మరి అమ్మాయికి ఇప్పుడు మెంటల్ కండిషన్ సరిలేదు కాబట్టి పెద్దలు మీతో సమర్థించకుండా, వయసుకు వచ్చినటువంటి ఆ అమ్మాయికి ఇంకొక చెల్లెలు ఉంది, ఏ ఒక్క రైట్స్తో ఒక వయసుకు వచ్చిన బిడ్డని మరదలు సమానమైందని నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని ఇంటిస్తున్నాడంటే ఏంటి అర్థం దానికి? ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ లో మీకు రికార్డ్ చూపిస్తే, మీ కొడుకు మాట్లాడింది రికార్డ్ చూపిస్తే, నీ కొడుకు మాట్లాడింది మరదలతో మాట్లాడింది ఫోన్ టైము, ఇప్పుడు ఫోన్ లో తను మాట్లాడింది రికార్డ్ మీకు వినిపిస్తే దీనికి సమాధానం చెప్పండి. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి హాస్పిటల్ పోతే అమ్మాయికి తేగులు మర్తబడిపోయినాయి, అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, అమ్మాయికి మేము ఆపరేషన్ చేయాలండి అని చెప్పినారు, చేపించినాం మేడం. చేపించిన తర్వాత కొంచెం వీక్ అని చెప్పేసి మళ్ళా వాళ్ళు మా కొంచెం డౌట్ చూడండి అమ్మాయి మీద మేము కొంచెం. కాదు కాదు షఫీ గారు, నా మాట ఒకటి విని, మీరు ముందు ఏమన్నారంటే ఆల్రెడీ కాదండి, ఆల్రెడీ రోగం ఉన్న అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్లి చేశారని మీరు ఒక అభాండం వేశారు కదా. అసలు ఆ అమ్మాయికి బ్లడ్ టెస్టులు చేస్తాం మేము దగ్గరుండి, అసలు టీబీ అమ్మాయి బాడీలో ఎన్ని సంవత్సరాలు ఉందని ఇప్పుడున్న స్కాన్ రిపోర్ట్స్ని బట్టి అన్ని చెప్పేస్తారు. మీ పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది, పెళ్లి తర్వాత తనకు వచ్చిందంటే మీరు ఏం సమాధానం చెప్తారు దానికి? సమాధానం అంటే వాళ్ళ ఆడపిల్లలు పిలిచి పది మందిని కూర్చోబెట్టి మా వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఊళ్ళో ఉంటారు కదా పిలిచి. ఏమండి ఏమండి షఫీ గారు, వాళ్ళకి మీ పెద్ద మనుషుల ద్వారా అంత న్యాయం జరిగితే టీవీ దగ్గరకు వచ్చి పది మందితో పోయేది రేపు లక్షల కోట్ల మంది స్థితికి తీసుకురారనేది మీరు కూడా తెలుసుకోండి. మళ్ళీ అదే పట్టుకుంటారేంటండి, కేసులు తీసి పక్కన పెట్టేయండి. మాకు ఇక్కడ కేసులు కాదు సమస్య, మీకు మంచి మనసు ఉంది కదా, అమ్మాయిని చూసుకోవాలనేటువంటి పెద్ద మనసు మీకు ఉన్నప్పుడు అవి వదిలిపెట్టండి, అది వదిలేసేయండి. ఇప్పుడు జరగాల్సింది చెప్పండి షఫీ గారు. మీరు నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళైతే ఆ అమ్మాయి ఎలా ఉందమ్మా, నీ కొడుకుకి తన శరీరాన్ని ఇచ్చి సుఖాన్ని పంచింది కదా, కనీసం అడగాల్సిన బాధ్యత. ఇంతసేపు మేము మాట్లాడుతున్నాం కదా అమ్మాయి ఎలా ఉందమ్మా, ఒక్క మాట మీరు అడిగారా? మీరు రండి, మేము ఉంటాం రండి. వాళ్ళు ఎవరు దగ్గరికి రానివ్వపోవటానికి, మేమున్నాం రండి. మీరు సరే అది ఏమండి, వాళ్ళు తప్పు చేస్తే క్షమాపణ చెప్పిస్తాం. మీరేం చేయాలో చెప్పండి అని మమ్మల్ని అడగటం కదా, మీకేం చేయాలనిపిస్తుందో మీరు చెప్పండి. నీ ఇంట బిడ్డయ్యా ఆ గడపదాడు, ఆ బిడ్డ నీ బిడ్డ, నీ వంశోద్ధారకుణ్ణి నీకు ఇవ్వటాని కోసం అత్త మాటలు విని తను తింద కాబట్టి తనకి ఏం చేయాలనుకుంటున్నావో మీరు చెప్పండి. మాట్లాడతాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా, ఆ పిల్ల తండ్రి ఇప్పుడు వరకు ఎంత అయ్యిందో అంత చూసుకున్నారు, ఆ అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లకి వాళ్ళందరూ ఎంత పెట్టాలంత పెట్టారు చూసిర్రు. ఆయన రిటైర్ అయ్యిండు, ఆయనతో అయితలేదు అని చెప్తున్నాడు ఆయన, కాబట్టి ఆమెను ఇప్పుడు కన్నా మీరు తీసుకుపోయి చూసుకునే ఉద్దేశం మీకు ఉందా లేదా అనేది సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు మళ్ళీ అది ఇది అని ఇంతకు ముందు చెప్పిన ముచ్చట్లని చెప్పకండి. మీకు ఉందా లేదా ఉద్దేశం? అత్త మామలుగా మీకు మీ ఇద్దరికి ఉందా లేదా? మాకు ఆ పిల్ల మీద అయితే ఎటువంటిది మాకు లేదమ్మా, మేము ఆ పిల్లంటే మాకు బిడ్డతో సమానము, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు రాక్షసులు. సరే, తల్లిదండ్రులు రాక్షసులు, రాక్షసుల సంగతి తర్వాత చూద్దాం మనము. చాలా గొప్పోళ్ళు మీరు, మంచి మనిషి అన్న విషయం నాకు ఇక్కడనే అర్థమవుతుంది. అదే మంచి మనసుతోని ఆ పిల్ల మీ బిడ్డ అంటున్నారు కాబట్టి బిడ్డని వేరేళ్ళ చేతికి వదిలేయం కదండి, మన బిడ్డని వేరేళ్ళ చేతికి ఇచ్చేస్తామా బాలేనప్పుడు? ఇయ్యం కదా, నేను చెప్తున్నా వినండి. ఆ తల్లిదండ్రి కానీ ఆ తమ్ముళ్ళు కానీ లేకపోతే ఆ చెల్లెలు కానీ ఆమెకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరన్నా అడ్డుపడ్డా
మిమ్మల్ని ఒక మాట అన్నా మేమున్నాము, మేము చూసుకుంటాము. మేము తప్పకుండా బాధ్యత వహిస్తాం దానికి. ఇప్పుడు అమ్మాయి హెల్త్ కండిషన్ అంతా మనం చూసుకుంటాము. లాయర్ గారి సమక్షంలో ఇంతకు ముందు తెలియక మందులు పెట్టారు. ఇప్పుడు అమ్మాయి పసిబిడ్డతో సమానం. రేపు ఆ అమ్మాయి ప్రాణానికి ఏమి ఆపదున్నా కూడా దే పీపుల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అనేది లీగల్ గా మెన్షన్ చేయించి బిడ్డను చూసుకోమనండి, ఇద్దరు బాధ్యత తీసుకుంటారు. దీనిపైన ఒక్కసారి మీకు ఎప్పుడైతే మీ అబ్బాయి వస్తాడో ఒకసారి మాట్లాడించండి. ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ వాళ్ళ తల్లిదండ్రులు, మీరు, మీ అబ్బాయి, మీ ఆవిడ, మీ అందరూ ఉండగా అడ్వకేట్ సమక్షంలో రాసుకొని ఆ పిల్లని మీ ఇంటికి పంపిస్తారు, తీసుకుని వెళ్ళండి. మంచిది. ఓకే. సో సార్, మాట్లాడితే మామ మాత్రం పిల్ల గురించి చాలా గొప్ప చెప్తుండు, బంగారం ఆ పిల్ల అనేసి ఆయన్ని ఒప్పుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిందా, లేకపోతే కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ ఏమైనా అడ్డొచ్చి వీళ్ళో మాట్లాడడం వాళ్ళో మాట్లాడడం ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యిందా అనేది అనిపిస్తుంది. చూస్తే మీరు లక్ష చెప్పండి, తల్లి చేసే సేవ అత్త చేయదు. ఇప్పుడు ఎక్కడో మిస్టేక్ జరిగింది అంటున్నారు కదా, అయితే నాకు ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు నువ్వు ఏం, మరి నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఒకవేళ నా బిడ్డకు పంపనని నేను చెప్తా, నువ్వేమంటున్నావు? నేను నా భార్య నాకు కావాలా అంటున్నావు. సింపుల్ నేను చెప్పమంటారా? చెప్పండి. ఖర్చు ఎలా మాట్లాడుకుంటారో, మొత్తం మీరు పెట్టుకుంటారో ఏంటి అనేది పెద్దల సమక్షంలో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఆ బిడ్డని మీ దగ్గర పెట్టుకొని ఆయనను వచ్చి చూసుకోమనండి. వారానికి ఒక 4 రోజులు ఉండమనండి. మేడం, ఇంకోటి నాకు 4 కొడుకులు, ఒకడు నా మాటనే విన్నాడు. నేను ఎట్లా పంపుతా సార్? సంవత్సరం నుంచి చూసుకోండి నుంచి కాదమ్మా, ఆయన ఎక్స్పెన్సెస్ కావాలమ్మా, ఖర్చు అవుతుంది అమ్మాకు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలా? మా పిల్లని మేమే చూసుకుంటాం, కానీ వాళ్ళు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి షేర్ చేసుకోవాలి అనేసి మీరు ఏదైతే అంటుండ్రో అదే విషయము వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోబెట్టుకుని మాట్లాడండి. వాళ్ళు ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే మీ ఉద్దేశం ఏంది? అట్లా ఒప్పుకోరు, కొందరు ఉంటారు అట్లా ఒప్పుకోము. ఆ పిల్ల బంగారం అంటున్నాడు కదా, తీసుకుపోయి నేను చూసుకుంటా అంటున్నాడు ఆయన. ఇంకా అవన్నీ పట్టించుకోకండి, మమ్మల్ని దయ్యాలు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? తప్పించుకునే వాడిని మెడకి భారం ఇవ్వాలి మనం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత టైం పడుతుంది అంతే కదా సార్, తను ఎంత టైంకి రికవర్ అవుతుందో మనకు తెలియదు. నమ్మి బిడ్డను అక్కడికి పంపించకండి, ఎక్స్పెన్సివ్స్ భారం తీసుకోమనండి. భార్య దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళు దానికి ఒప్పుకోకపోతే ఎట్లా అమ్మా? ఒప్పుకోకపోతే ఉన్నారు కదా సార్. వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళ వర్జన్ నుంచి? వాళ్ళు చూసుకోవాలి, వదిలేసారు మొత్తం మా మీద, సో ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుంటే మేమే చూసుకుంటాం మా దగ్గరనే పెట్టి పిల్లని పెట్టుకొని. దీనికి వాళ్ళు ఒప్పుకోలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎందుకు అట్లా వదిలేస్తాం, ఇక మేమే చూసుకుంటాం అదేదో తీసుకుపోయి ఇంట్లో అనేసి అంటే అనకపోతే వీళ్ళకు ఓకే, వాళ్ళు ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుంటే సరిపోతుంది, దానికి ఓ బాండ్ రాసుకుంటే అయిపోతుంది. కానీ ఒకవేళ మేము ఇంటికి తీసుకుపోయి పెట్టుకుంటాము అని అంటే అప్పుడు ఎట్లుండాలి? తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ మిగతా అంతా అది మానవత్వంగా చేసే సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి మనం చేస్తాం. కానీ చట్టం వరకు వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే ఒకసారి పెళ్ళైన తర్వాత భార్యకు సంబంధించిన పోషణ కానీ హెల్త్ కానీ ఆమె ఉండటానికి ఇల్లు కానీ ఇవన్నీ చూడాల్సిన బాధ్యత భారతదేశంలో చట్టాల ప్రకారం భర్తకే ఉంటుంది. సో అతనికి శక్తికి మించి అంటే అతనికి ఎంతవరకు అయితే ఉంటుందో అనేది కంపల్సరీ కోర్టు పరిశీలించిన తర్వాత ఆమె మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఆమె మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఆమె ఉండటానికి కానీ తినటానికి కానీ అన్నీ భర్తనే సమకూర్చాలి, అది మన చట్టం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు మాకు డబ్బులు లేవని అబద్ధాలు చెప్పినా, ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తుల మీద అన్నిటి మీద ఈ అమ్మాయికి వైఫ్ కాబట్టి హక్కు ఉంటుంది కదండి? డెఫినెట్లీ ఉంటుంది, ఆస్తుల మీద హక్కు ఉండదు ఎప్పుడు. కాకపోతే ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకునే హక్కు ఏమో ఉంటుంది. భార్య ఎప్పుడైనా కానీ కోర్టుకి వెళ్ళి జనరల్గా నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలి నేను బతకడానికి, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇంతకుముందు పిటిషన్ వేసుకున్నప్పుడు ఏం చేస్తుండే అంటే, ఇంతకుముందు సరైన సిస్టమ్ లేదు, మెయింటెనెన్స్ ఎంత కేటాయించాలా, అసలు వీళ్ళకి ఏముంది ఏం లేదు అనేది ఒక సిస్టమ్ లేదు మనకు. సో ఈ సిస్టమ్ లేదు కాబట్టి అందరూ వచ్చేసి మన భారతదేశం లేదంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అంటే రకరకాల ఆదాయ మార్గాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికంటే ఒక ప్రూఫ్ ఉండదు. సో దీనికోసం అని ఏం చేసిందంటే సుప్రీంకోర్టు చాలా ఆలోచించి ఈ భారతదేశంలో ఎవరైనా సరే మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ వాళ్ళ ఆస్తులు అప్పులు, వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రతి ఆస్తి అప్పులు ఎలాంగ్ విత్ డాక్యుమెంట్స్ కోర్టులో వేయాలి. ఈ కేసులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అబ్బాయి అంటే తల్లిదండ్రులు కూలి పని చేస్తారు అనేది ఒక వర్షన్ ఉంది. ఈమెకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏముంది, వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఆస్తుంది అని చెప్తున్నారు.
సో ఇటువంటి సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి కనుక మన కోర్టుకి వెళ్ళి కనుక మెయింటెనెన్స్ అనేది పిటిషన్ వేసుకుంటే నా ఆరోగ్యం బాగాలేదు యాజ్ ఏ భర్తను చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి కనుక ఈ అమ్మాయి కోర్టులో కనుక మెయింటెనెన్స్ పిటిషన్ అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ వేసుకుంటే కోర్టు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తులు మొత్తం ఆస్తులు సంపాదన అప్పులు కూడా మొత్తం అన్నీ కోర్టులో సబ్మిట్ చేయమని చెప్తారు. కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఆ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మీద కోర్టు విల్ డిసైడ్. ఓకే, ఒకవేళ ఎవరన్నా అసెట్స్ అండ్ లయబిలిటీస్ సబ్మిట్ చేసే దాంట్లో తప్పు చేస్తే వాళ్ళని కోర్టు డైరెక్ట్ జైలుకి పంపించే అర్హత కోర్టుకుంటుంది. ఇమిడియట్ ప్రూఫ్ అయితే వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు కనుక ఎవరన్నా ప్రూవ్ చేస్తే సార్ పలానా దగ్గర స్థలం ఉంది సార్ దొంగతనం చేసి కోర్టుకు వచ్చి ఈ పిటిషన్లో రాయలేదని చెప్తే కోర్టు ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో స్థలం రాయలేదు అన్నారనుకోండి డైరెక్ట్ జైలుకి పంపించే అధికారం కోర్టుకుంటుంది. ఇక ముచ్చటే ఉండదు. ఇంకా ఈ ఈ స్పెషల్ కండిషన్లో ఏంటంటే మానవత్వ కోణంలో చూస్తే ఏంటంటే భర్త ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు రానివ్వలేదు అన్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ మెకానిజమ్స్. అబ్సల్యూట్లీ, ఆయన రానివ్వలేదు అనుకున్నప్పుడు ఆయన పెద్ద మనుషుల ద్వారా ఆయన రాకపోయినా పెద్ద మనుషులు మూడ తప్పు చేయొచ్చు ఒక పద్ధతి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కాబట్టి, లేదంటే డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు నా భార్య కష్టాల్లో ఉంది నేను కాకపోతే ఇంకెవరు చూసుకోవాలా సరే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బుతోనే అన్ని సాధ్యం కావు మనకు, డబ్బుతోనే చాలా సాధ్యం కావు. కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి పక్క నుండి ధైర్యం ఇస్తే కూడా రికవరీ అయిపోతారు చాలా మంది. కోట్ల కన్నా అంటే మనకు ఒక నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే ధైర్యం వేరు, డిఫాల్ట్ రికవరీ అవుతారు మనిషి తెలుసా మీకు. ఆయన తీసుకెళ్లాలంటే కూడా కోర్టుకి వెళ్ళి ఆర్సీఆర్ అనే పిటిషన్ ఉంటుంది నా భార్య నాకు కావాలా నేను సాధుకుంటా ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆయన ఇక్కడ మనకిచ్చే వాదన ఏదైతే ఒట్టు ఉంటుంది కదా దాన్ని కోర్టులోకి వెళ్ళి అఫిడవిట్ రూపంలో వేసేయచ్చు. ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళ జీవితాలలో వాళ్ళు మార్పు తెచ్చి వాళ్ళు అందరూ సుఖంగా ఉండడానికి ప్లస్ ఎట్ ద సేమ్ టైం జనాలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే చాలా మందికి చట్టాల మీద రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి చాలా మందికి. ఇప్పుడు ఇంకోటి మేడం, వాళ్ళు చెడ్డోళ్ళు అంటలేను, వాళ్ళు మా నా అల్లుడు తాగడు తినడు అంతా మంచోడే. ఇక్కడ భయం ఏం పుట్టిందంటే 10 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 30 30 50 అయింది నేనేం చేయాలా. ఇంకోటి వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది నాకు 2 డైలాగులు నుంచి, అరే ఆమె టీబీ పేషెంట్ ఉంది ఇంకొక పెళ్లి చేసుకో దగ్గర దూరం పోరా దగ్గరికి పోకు అని వాళ్ళ బావ అన్నాడు. వాళ్ళ అమ్మ ఏమనింది మేము పెట్టలేము అవసరం ఉంటే పెట్టుకోండి లేకుంటే పడేయండి అని వాళ్ళమ్మ అనింది. ఇవన్నీ నేర్పించడం వలన నా అల్లుడు నా మా బిడ్డకు ఫోన్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలా అంటున్నారు మా పెద్ద మనుషులు నీ ఉద్దేశం ఏంటి అని అడిగినాడు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఇద్దరి మధ్యలో రావడం స్టార్ట్ అయిందో అక్కడ తప్పించుకోవడం అనేది జరుగుతున్నది. ఇక్కడ తప్పించుకుందామన్నా కూడా తల్లిదండ్రులు కాబట్టి చివరి ప్రాణం చివరి వరకు తల్లిదండ్రులు కొట్లాడుతారు. అది తల్లిదండ్రుల ప్రేమ. అది ఉన్నది అమ్మైనా సరే అవసరమైతే కిడ్నీల అమ్మైనా సరే అడకదినైనా సరే ట్రీట్మెంట్ ఇచ్చే గుణం తల్లిదండ్రులకు ఉంటుంది. అక్కడంతా బాండింగ్ ఉండదు కాబట్టి కొద్దిగా వదిలిపెట్టుకుందాం అనేది ఉంది. సో వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి మనకు ప్రైవేట్ వ్యక్తులకి. అది ఎంత సింగిల్ పర్సన్కి పెద్దగా ఏమి ఉండదు. ప్రీమియం పర్ ఇయర్ 10,000 రూపీస్ 15,000 రూపీస్ ఉంటుంది. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనుక చేసుకుంటే 50,000 రూపీస్ ఉంటుంది. వాళ్ళకి అప్ టు 50 లాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంటుంది. అంటే హాస్పిటల్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లాంటి ఇన్సూరెన్స్లు కనుక ఒకవేళ ఒక 15,000 పర్ మంత్ ఇయర్ చొప్పున ఒక 10 ఇయర్స్ కట్టిన 150,000 అవుతుంది. ఆ 10 ఇయర్స్లో మీకు ప్రెగ్నెన్సీ ఖర్చుల కాంచి మొదలయ్యి జ్వరాల కాంచి మొదలయ్యి అన్ని కవర్ అయిపోతాయి. ఈ ప్రాబ్లంకి మనం ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, వాళ్ళేమంటున్నారు, మీకేం కావాలి, ఈ రెండింటినీ చూసుకొని పిల్లకి ఏం అవసరమో దానికి తగ్గట్టుగా మనం దీని ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేద్దాం. వాళ్ళు ఒకసారి కాల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన చూసుకొని మీతో పాటు కూర్చొని వాళ్ళని కూడా అవసరమైతే పిలిపించి ఆ అమ్మాయికి ఫ్యూచర్ బాగుపడటానికి ఏవైతే చట్టపరంగా కానీ లేకపోతే మోరల్గా కానీ ఈ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అనేది ఒకసారి వాళ్ళతో కూర్చొని చర్చిద్దాం. అందరం చర్చించిన తర్వాత డెఫినెట్లీ ఆమెకు న్యాయం చేద్దాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి లైఫ్ జర్నీ, మన జీవితము ఒక పోరాటం, ఆ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. చదువుకున్న యువతీ యువతలకి నేను ఇచ్చేది ఒక విన్నపము ఒకటే. ఈరోజు మన శుభాని చూసారుగా, ఆ అమ్మాయి మెడిసిన్కి లైక్ సైన్స్ సబ్జెక్ట్లో చదువుకొని అంతమంది స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసేటువంటి ఒక బిడ్డ నాటు మందు అనేది పెద్దవాళ్ళకి కట్టుబడి తను తినేసి ఈరోజు తన జీవితం ఇతరుల మీద ఆధారపడే స్థితికి తెచ్చుకుంది. కాబట్టి చదువుకున్న యువతి యువత అక్కడ ఉన్నది మీ అత్తమామలైనా మీ తల్లిదండ్రులైనా ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు మంచిగా నిర్ణయించి పెద్దవాళ్ళు సంప్రదించి
డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలనేది నెంబర్ వన్ మీకు సూచన. ఈరోజు మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, మన అడ్వకేట్ గారు చెప్పినట్టు కూడా మనకి హెల్త్ గురించి అనేకమైనటువంటి పాలసీలు వచ్చాయి. దయుంచి జీవిత భాగస్వాములు అయ్యే వాళ్ళు, అయిన వాళ్ళు, ఆర్థికమైన ఇబ్బంది ఉన్నవాళ్ళు కూడా కష్టపడి ఎంతో మనం వేస్ట్ చేస్తున్నాం మన డబ్బుని, కానీ అన్నింటినీ వాటికి వాడుకున్నప్పుడు మీ జీవితం ఇలా కాకుండా ఉంటుంది. సమస్యను పెద్దదిగా చేసుకోవద్దు. ఈరోజు ఒక సంతోషం నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆ మామగారి గొంతులో ఒక చిన్న భయాన్ని మేము గమనించాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ లైఫ్ జర్నీలో మేము కుటుంబాలను కట్టేవారిగా, అలానే నిజాయిని నిర్భయంగా మాట్లాడేవారిగా ఉన్నాం. కాబట్టి మీ సమస్య ఏదైనా సరే ధైర్యంగా రండి. మా రాములక్క ఉంది ఇక్కడ, రియల్ హీరో, న్యాయాన్ని కాపాడటానికి మా నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీ ప్రజల మనిషిగా దివ్యవాణి ఎప్పుడు మీ దగ్గరగా ఉంది. దయచేసి ఇప్పటి నుంచి వాళ్ళు కానీ మీరు కానీ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, పాతవి తవ్వుకుంటూ వచ్చేదేమీ లేదు. నష్టం తప్పితే వచ్చేది రూపాయి కూడా ఉండదు. కాబట్టి అవన్నీ వదిలేయండి, మీ పిల్ల ఆరోగ్యం చూసుకోండి, మీ పిల్ల మంచికి ఎట్లా అవుతుందో చూసుకోండి, దాంతోపాటు ఏం చేయాలో మనం చేద్దాం. మీకు దానికి సమతమేనా? సమ్మతమేనా మేడం? ఇప్పుడు ఎందుకంటే బరువు అంతా నా భార్య మీద పడుతుంది. సో ఇది చూసినారు కదా, ఇవాళటి మన లైఫ్ జర్నీ. ఈ జర్నీ ఇక్కడితో ఆగిపోదు, ఇక్కడి నుంచి ఇంకా ముందుకి నడిచేది ఉంది, నడుస్తుంది. ఈ కేసు పైన అప్డేట్ ఏదైతే ఉందో అది కూడా మీ ముందే, మీ అందరి సమక్షంలోనే మేము చేయబోతున్నాము. దానికోసం వేచి ఉండండి అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీల లైఫ్ జర్నీ, స్పాన్సర్డ్ బై 6JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయు కాలనీ, షేక్ పేట్, హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.